एसवी गवर्नमेंट पॉलिटेक्निक तिरुपति फार्मसी डिपार्टमेंट स्टाफ एंड स्टूडेंट्स आध्वर्यंलो जातीय नो स्मोकिंग डे ने पुरस्कारించుకొని విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీ ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్ మీదుగా రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాసం మరియు వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుంది। ఈ ర్యాలీని ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుతరామారావు, ఫార్మసీ హెడ్ జి కృష్ణమూర్తి నాయుడు, ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ హెచ్ఆర్ హరికృష్ణ, జనరల్ హెడ్ గౌరీ శంకర్ పొగ త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులను గురించి అందరికీ అవగాహన కల్పించారు। ఈ సభలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ స్టాఫ్ పిఆర్ఓ ఎస్ కోటేశ్వరరావు, సీనియర్ ఎం చంటి నాయక్, ఫ్యాకల్టీ కె పద్మావతి, జి చంద్రశేఖర్, హెచ్ఎం సుధీర్ కుమార్, సివి శ్రీరయ్య పాల్గొన్నారు। సిగరెట్లు తాగితే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశం ఉంది। సో ఈ మధ్య కాలంలో సిగరెట్లు తాగడం ఎక్కువగా అయిపోతుంది, రైట్। సో వాటిని అవాయిడ్ చేసి ఆ క్యాన్సర్స్ ని వాటిని రిడ్యూస్ చేసుకోవాలి, మన హెల్త్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక సోషల్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నాము। ఈ రోజు ప్రతి సంవత్సరం మార్చిలో రెండవ వెడ్నెస్డే, రెండవ బుధవారం రోజున ప్రతి రోజు నో స్మోకింగ్ డేగా చెప్పడం జరుగుతుంది। సో ఈ రోజు 9వ తేదీ మార్చి 2022న రెండవ బుధవారం కావున